राधिक अंदर बहुत फ्रेंड्स नैन बहुत वेलकम बैक टू क्रिएटिव राधिक चैनल वीडियो सर्फ एक्सेल बॉटल कैप्स यूज क्राफ्ट चूप्दा वीडियो के चिन्ना रिक्वेस्ट ना वीडियो गनक फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चेंडी लाइक चेंडी कमेंट चेंडी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेंडी लेट चेयकुंडा वीडियो के सेल बॉटल कैप्स तो क्राफ्ट आइडिया कोसम कावाल्सिन मटेरियल्स एंटो चूद्दामु फैन कप ओकटी इवी सर्फ एक्सेल बॉटल की कैप्स इवी इलांटिवी कोन्नि तीसुकोवाली नेनैते कोन्नि कैप्स तीसुकुंटुन्नानु इलागन्नमाट सेम अलांटि कैप्स इवन्नी सर्फ एक्सेल बॉटल कैप्स गम बॉटल जूट थ्रेड ब्लू कलर वूलु पिंक कलर पूलु कुंदन्सु वाइट कलर कुंदन्स अन्नमाट कावाल्सिन मेटीरियल्स अयिते इवि इप्पुडु एला चेसुकोवालो चूद्दामु फैन कप तीसुकुंटुन्नानु तीसुकोनि गम नि ओक प्लेट लो इला वेसुकोनि इला ब्रश तो इदंता स्प्रेड चेसुकोवालन्नमाट इलागा मोत्तं एक्कड गैप अनेदि लेकुंडा गम अंता इला स्प्रेड चेसुकोवालि जूट थ्रेड इकड्डी इला स्टार्ट इला इला मत्तम राउंड इला चुट्टुकुंटू रावालन्नमाट इला इला राउंड मत्तम इला चुट्टुकुंटू रावाली थ्रेड अंता इला फैन कप अंता नेनु फील इला चुट्टेसुकुन्नानु चूसारा इला वच्चेसिंदन्नमाट మొత్తం ఇలా వచ్చేసింది ఈ కొంచెం కూడా మనం ఈ ఫ్యాన్ కప్ అనేది కనిపించకుండా ఇలా గమ్ అప్లై చేసుకొని ఇది మొత్తం ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ కప్ మొత్తం మనం ఇలా జూట్ థ్రెడ్ ఇలా చుట్టేసుకున్నాము మొత్తం చుట్టేసుకున్నాం కదా ఇందాక నేను క్యాప్స్ చూపించాను కదా ఈ క్యాప్స్ కూడా సేమ్ అలాగే జూట్ థ్రెడ్ చుట్టుకోవాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఈ సర్ఫ్ ఎక్సెల్ క్యాప్ తీసుకుంటున్నాను తీసుకొని ఇలా గమ్ అప్లై చేసుకుంటున్నాను బ్రష్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా ఇదంతా స్ప్రెడ్ అవుతుంది ఇలాగా ఇప్పుడు మనం జూట్ థ్రెడ్ తీసుకొని ఇదంతా మనం ఇలా చుట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇదంతా క్యాప్ అంతా కవర్ అయ్యేటట్టు జూట్ థ్రెడ్ ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలాగా మళ్ళీ ఇక్కడ కొంచెం గమ్ అప్లై చేసుకుందాము ఇట్లాగా గమ్ అప్లై చేసుకొని ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట ఇలా మొత్తం క్యాప్ మొత్తం ఇలాగే చుట్టుకేసుకోవాలి ఇలా క్యాప్ మొత్తం ఇలా చుట్టేసుకోవాలంట ఇలాగా మొత్తం క్యాప్ మొత్తం ఇలా చుట్టేసుకోవాలి చూసారా ఇలా వచ్చేసిందన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా చుట్టేసుకున్నాను ఇప్పుడు అన్ని క్యాప్స్ ఇలాగే చుట్టుకోవాలి ఇప్పుడు అన్ని క్యాప్స్ కి మనం ఇలా జూట్ థ్రెడ్ చుట్టేసుకున్నాము వీటికి ఇప్పుడు మనం పెయింట్ వేసుకుందాం ఫ్యాన్ కప్ కి అన్నిటికి నేను ఇలా జూట్ థ్రెడ్ చుట్టేసుకున్నాను ఇప్పుడు పెయింట్ వేసుకుందాం అది ఎలాగో చూద్దాం తీసుకుంటున్నాను ఇదంతా నేను ఇలా పెయింట్ వేసేసుకుంటున్నాను అన్నమాట మొత్తం క్యాప్ మొత్తం ఇలాగే జూట్ థ్రెడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా పెయింట్ వేసేసుకోవాలి ఇలా అన్నమాట మొత్తం థ్రెడ్ చుట్టుకోవడం అయిపోయాక ఇక్కడ నేను పైన వచ్చేసి ఈ పార్ట్ వరకు బ్లూ కలర్ పెయింట్ వేశాను ఈ కింద పార్ట్ వరకు పింక్ కలర్ పెయింట్ వేశాను ఈ మధ్యలో మనం ఎల్లో కలర్ పెయింట్ వేసుకుందాం కప్పు కూడా సేమ్ అలాగే పైన వచ్చేసి బ్లూ కలరు కింద వచ్చేసి పింక్ కలరు ఈ మిడిల్లో వచ్చేసి ఎల్లో కలర్ వేస్తున్నాను ఇలాగన్నమాట మొత్తం రౌండ్ మొత్తం ఎల్లో కలర్ పెయింట్ ఇలా వేసేసుకోవాలి ఇలాగే ఈ ఫ్యాన్ కప్కి ఎలా మిడిల్లో అయితే ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నామో ఇందాక మనం క్యాప్స్ చూపించాం కదా ఆ క్యాప్స్ కూడా సేమ్ ఇలాగే మిడిల్లో ఎల్లో కలర్ పెయింట్ వేసుకోవాలి అన్ని క్యాప్స్కి ఇలా త్రీ కలర్స్ వేశాను పైన వచ్చేసి బ్లూ కలరు మిడిల్లో ఎల్లో కలరు కింద వచ్చేసి పింక్ కలరు సేమ్ అన్ని క్యాప్స్కి ఇలాగే వేసుకున్నాను ఫ్యాన్ కప్పు కూడా అంతే సేమ్ చూసారా ఇలా వచ్చేసిందనమాట చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది ఇప్పుడు ఈ మిడిల్లో మనము మిరర్స్ అంటించుకుందాం ఇలా గమ్ అప్లై చేసుకొని
ఇందాక నేను మిర్రర్స్ చూపించాను కదా, మిర్రర్స్ ఇలా పెట్టుకుందాము. మధ్యలో అక్కడొకటి అక్కడొకటి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుందన్నమాట. ఇలాగా ఇలా ఇలాగే సేమ్ క్యాప్స్ కూడా మిడిల్లో ఎల్లో కలరు వేసాం కదా, ఆ మధ్యలో ఇలా మిర్రర్స్ అంటించుకోవాలి. ఇప్పుడు క్యాప్స్కి ఇలా ఫోర్ సైడ్స్ నేను ఇలా మిర్రర్స్ అంటించేసాను. ఇలా వచ్చిందనమాట మిర్రర్స్ అంటిస్తే. ఫ్యాన్ కప్పు కూడా సేమ్ అలాగే నేను మిర్రర్స్ ఇలా అంటించేసేసాను, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. మిర్రర్స్ అంటించుకున్నాం. ఈ గ్యాప్లో నేను బ్లూ కలర్వి కుందన్స్ ఇలా త్రీ పెట్టానమాట. ఫస్ట్ రెండు, సెకండ్ వచ్చేసి వన్, ఇలా త్రీ పెట్టేసుకున్నాను కుందన్స్. ఇలా అన్ని క్యాప్స్కి ఇలాగే మనం కుందన్స్ అంటించుకోవాలి. అన్నిటికీ పెయింట్ వేసుకోవడం అయిపోయింది. కుందన్స్ కూడా అంటించుకున్నాం, మిర్రర్స్ అంటించేసాము. చూసారా ఇలా వచ్చేసిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న హోల్ పెట్టుకున్నాను, కనిపిస్తుంది కదా హోలు. హోల్లో నుంచి నేను ఒక సూదికి బ్లూ కలరు పూలు ఎక్కించుకున్నాను. ఇలాగా ఎక్కించుకొని ఇలా పెట్టానమాట. ఇప్పుడు నేను ఒక వైట్ కలర్ది బీట్ తీసుకుంటున్నాను. బీట్ తీసుకొని ఇలా ఎక్కించుకుంటున్నాను అన్నమాట. సేమ్ ఇలాగే అన్నిటినీ ఇలా ఎక్కించుకోవాలి. ఇలా అన్నీ మనం ఇలా ఎక్కించేసేసుకున్నాము, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు వీటిని మనం ఫ్యాన్ కప్కి ఎలా గుచ్చుకోవాలో చూద్దాము. హోల్స్ పెట్టుకున్నాను, ఆ హోల్స్ నుంచి ఇలా సూది తీస్తున్నాను, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి కూడా సేమ్ అలాగే హోల్లోకి ఎక్కించుకోవాలి. హోల్స్ పెట్టుకున్న చోటల్లా ఈ క్యాప్స్ని ఇలా ఎక్కించేసుకున్నాను సూదితో. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ ముడి వేసేసుకుందాము. అది ఎలాగంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని నేను ఇలా ముడి వేసుకుంటున్నాను. ఇలా లాగేసుకొని లోపల సైడ్ కనిపించేటట్టు ముడి వేసుకోవాలన్నమాట. బయట సైడ్కి కాకుండా లోపల సైడ్కి ఇలా నాట్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుందాం. ఇట్లా స్ట్రాంగ్గా ముడి వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసేసుకుందాం. ఇందులో అయితే పెట్టామో అదే సైజులో వీటన్నిటినీ మనం అలాగే అదే సైజులో ఇలా ముడి వేసేసుకోవాలి. ఫ్యాన్ కప్కి గుచ్చేసుకున్నాను, ఇలా వచ్చిందనమాట. చూసారా ఇలా వచ్చింది, ఇలాగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా త్రీ మిగిలిపోయాయి, వాటిని కూడా ఎలా గుచ్చుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈక్వల్గా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఇట్లా మిడిల్లో నుంచి ఇలా తీసుకోవాలన్నమాట థ్రెడ్ని. ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని మొత్తం రెడీ అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారా చాలా చాలా అందంగా ఉంది. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. Streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me yet. I've been flying from town to town.